శాసన సభ్యులుగా శ్రీ బాంగోల్ శ్రీనివాస్ రెడ్డి గారిని, అదే విధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా శ్రీ మాగుండ శ్రీనివాస్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు అధ్యక్షులు వెంకట్రావు గారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు గారు, మరి అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి ఇతర రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులందరికీ, ముఖ్యంగా విచ్చేసిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి చాలా సంతోషం, మరి గతంలో కూడా సింగరాజు రాంబాబు గారు కానీ నేను కానీ అందరం చాలా దూరం ప్రయాణం చేయడం జరిగింది, చాలా సందర్భాలు కూడా పంచుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి తమ్ముడు ఈరోజు మధ్యలో తప్పుదారి పట్టినా అది మంచిదారి కాదని తెలిసి వాసనతో అభిమానంతో వాసన అంటే గౌరవంతో ఈరోజు 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర, కార్యకర్త నుంచి మినిస్టర్ దాకా ఎదిగిన చరిత్ర వాసనది. ప్రకాశం జిల్లాలో 1952లో ఒంగోలు నియోజకవర్గం దిశాభ నియోజకవర్గం ఏర్పడితే ఇప్పుడు దాకా 17 ఎలక్షన్లు జరిగినాయి. 17 మంది ఎమ్మెల్యేలు తయారైతే దాంట్లో 4 సార్లు వాసనే ఉంటే ఒక చరిత్ర. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే 18వ ఎమ్మెల్యే కేవలం అభివృద్ధి పేరిట అవినీతి చేస్తూ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే కూడా చేసుండడు. మినిస్టర్లతో పాటుగా ఒంగోలు నగరాన్ని దోచుకుంటున్న దామచల జనార్దనికి నీకు ఇంకా ఇక్కడి నుంచి కొండేపి పంపించే రోజులు దగ్గర పడినాయని తెలియజేస్తూ, అదేవిధంగా మీరు ఒక్కసారి గమనించినట్టయితే ఆయన ఎప్పుడు చెప్పినా అభివృద్ధి అంటే రోడ్లు, కాలువలు, డివైడర్లు ఇవే చెబుతాడే కానీ పేపర్లో ప్రజల జీవన ప్రమాణాల గురించి మాట్లాడి ఎప్పుడు మాట్లాడలేడు. కానీ వాసనను చూసుకుందాం. వాసన 4 సార్లు ఎమ్మెల్యే అయినా 5 సంవత్సరాల 10 నెలల కాలమే తన అధికారంలో ఉన్నాడు. ఈ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల 10 నెలల కాలంలో 250 కోట్లు పెట్టి రిమ్స్ను తీసుకొచ్చాడు. అదేవిధంగా ఊల్చి చెక్ డ్యాం పూర్తి చేశాడు. ఈరోజు మంచినీళ్ళు తాగుతున్నారంటే 8 ఓవర్హెడ్ ట్యాంక్స్ కట్టించాడు. అదేవిధంగా చుట్టూ ఉన్న శివారి కాలంలో 10,000 పట్టాలపై సైతం ఇచ్చిన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇవన్నీ పక్కన పెడితే దామచల జనార్దన్ గారికి ఒక్కటే చెబుతున్నాం, రాజకీయం చేసిన 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వాసు మా బిడ్డ, వాసు మా అన్న, మా వాసు మా ఇంట్లో వాడు అనుకున్నారు తప్పితే ఏనాడు నీలాగా సీనియర్లను ఎదిరించి లేకపోతే వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈరోజు ప్రకాశం జిల్లాలో కరువు తాండవం చేస్తున్న ఒక అధ్యక్షుడుగా చేత కానీ దత్తమ్మలాగా ఉన్నావంటే కారణం నువ్వు కాదా జనార్దన? నీకు అల్టిమేటం జారీ చేస్తున్నావు. మా నాయకుడు ప్రణీత్ రెడ్డి తిరిగితేనే నీకు భయం వేస్తుంది. ఇంకా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు అసలు నీ జీవితంలో ఎమ్మెల్యే గా నిలబడటానికి కూడా ధైర్యం చాలదు. 2014లో ఎక్కడ భయపడిపోయి లాస్ట్కి లక్కీ డ్రాలో తగిలినట్టు నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. కానీ నువ్వు చేసిన ఘనత చూస్తే ఈరోజు తాగడానికి మంచిలు లేవు. మున్సిపాలిటీలో లెస్సులు వేసేసి
లస్ డబ్బులతో అన్యాయంగా కాంట్రాక్టులు దోచిపెట్టేస్తున్నావు, వ్యవస్థను నిర్వీర్యం చేశావు. ఒకసారి మీరు ఒక్కసారి గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవన్నీ గమనించే తర్వాత మాట్లాడుతున్నావు. ముందుగా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీ కడార్ శంకర్ గారిని క్లుప్తంగా రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. రాజశేఖర్ రెడ్డి గారి గురించి మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలండి. అడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం మరి అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్, అంటే పేదలు అంటే చిన్న కార్పొరేట్ వైద్యం చేసుకోలేని వాళ్ళకు కూడా మరి హార్ట్ అటాక్ నుంచి ఎన్నో జబ్బులు నయం చేసుకునే విధంగా ఆ మహానుభావుడు దివంగత నేత మనకి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడు. తర్వాత పేద పిల్లలు మరి చదువుకోవడానికి కార్పొరేట్ వైద్యం కూడా విద్య కూడా అందించారు. మరి ఎన్నో పథకాలు ఆయన ప్రవేశపెడితే ఆయన చనిపోయిన తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ కానీ మరి ఈ 5 ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ మరి అన్ని పథకాలు నిర్వీర్యం చేసి మరి మన పూర్తి నమ్మకం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ మళ్ళీ అన్నీ చక్కగా మన పేదలకు అందిస్తారని. శ్రీనివాసరెడ్డి గారి గెలుపులో మరి ముఖ్య పాత్ర పోషించేదానికి మరి ఈరోజు ముందుకు రావటం, తద్వారా మరి వారి పాత్ర కూడా రేపు కాబోయే బాలినేని గెలుపులో ముఖ్యంగా ఉండగలదని మరి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఈ సందర్భంగా ఇది చాలా సంతోషించదగ్గ పరిణామం. అదేవిధంగా ఒకసారి మనం పరిస్థితులు బేరు చేస్తున్నట్టే అభివృద్ధి అనేది జనార్దంతో మొదలు కాదు, జనార్దంతో చివరా కాదు. మరి అదేవిధంగా ఒక నిజమైన రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ఏం చేస్తారయ్యా అంటే మరి శాశ్వతంగా ఉండేటువంటి అభివృద్ధే నిజమైన రాజకీయ నాయకుడి దూరదృష్టికి తారకణంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి బాలినేని గారు మరి శాశ్వతంగా ఉండే నిర్మాణాలు ఈ పట్టణానికి ఎన్నో చేశారనేది మన కళ్ళ ముందు ఉన్నాయి. మరి అదే ఉల్చి చెక్ డ్యామ్ కావచ్చు, మలవరం డ్యామ్ కావచ్చు, మరి అదేవిధంగా రిమ్స్ కావచ్చు, మరి మన ముందు మాట్లాడిన అందరు చెప్పుంటారు. మరి అదేవిధంగా ఒంగోలు పైప్ లైన్లు కావచ్చు, వాటర్ ట్యాంకులు కావచ్చు, మరి ఈరోజు అనేక ఫండ్స్ వస్తున్నాయండి ఈ కార్పొరేషన్కి. మరి ఆ కార్పొరేషన్ చేసిన ఘనత బాలినేనిది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి బాలినేని హయాంలో కూడా మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం జరిగింది. మరి ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు కూడా జరపలేని అసమర్థుడు ఎవరున్నారంటే ఈ దామచర్ల జనార్దన్ అనేది ఈ సందర్భంగా కేవలం కమిషన్ల కోసం కానీ అన్ని వ్యవస్థల్ని అతను గుప్పిట పట్టుకున్నటువంటి ఒక దుర్మార్గమైన చరిత్ర ఎవరిదయ్యా అంటే ఈ దామచర్ల జనార్దన్ అనేది ఈ సందర్భంగా మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ రోజున గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అన్ని బాలినేని నాయకత్వం మీద నమ్మకం ప్రకటిస్తా అందరూ ఈరోజు సంపూర్ణ విశ్వాసంతో ముందుకు వస్తున్నారు. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు బాలినేని గెలుపులో మా పాత్ర ఉండాలి, బాలినేని గెలిపించడమే జయంగా అనేక మంది పనిచేస్తూ ఉన్నారనేది చివరిగా ఒక్క మాట. మరి మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే బాలినేని గారు రేపు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 30,000కు పైగా మెజార్టీతో గెలవటం సాధ్యం అనేది మరి ఈ సందర్భంగా మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి మనస్ఫూర్తిగా మిత్రుడు సోదరుడు రాంబాబు గారితో పనిచేసే అవకాశం ఈ విధంగా నాకు దక్కినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా మరి సింగరాజ్ బ్రదర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరుతున్న డైనమిక్ లీడర్ సింగరాజు రాంబాబు గారికి ఆహ్వానిస్తూ ఈరోజు సింగరాజు వెంకటరావు గారు రాంబాబు గారు ఇద్దరి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అఖండ మెజార్టీతో అందరూ కూడా ఎప్పుడెప్పుడు గెలిపించాలని ప్రతి ఒక్క కార్యకర్త కూడా వేచి చూస్తున్నారని తెలియపరుస్తూ ఈరోజు ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి అంటే ఒంగోలుకి ఏంటో చూపిస్తారని తెలియపరుస్తూ ఖచ్చితంగా మన సాంప్రదాయం శత్రు ఇంటికి వస్తున్నా మనము ఆహ్వానిస్తాం. అటువంటి సాంప్రదాయం లేని వ్యక్తి దామచర్ల జనార్దన్. ఇది వచ్చే అన్న మా డివిజన్ లో దామచర్ల జనార్దన్ గారిని మేము తిరగనివ్వమంటే అది మన సంస్కృతి కాదు. ఇది దామచర్ల జనార్దన్ ఒంగోలుకి కొత్త సంస్కృతి తెచ్చాడు, మనకు సాంప్రదాయం వద్దు అని చెప్పిన మంచి మనిషి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా దామచర్ల జనార్దన్ ఇబ్బంది పెడుతున్నాడు. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమము రాంబాబు గారి చేరిక సందర్భంగా
ఏర్పాటు చేయబడిందా లేకపోతే బాలినేని శ్రీనివాస రెడ్డి గారు 30,000 మెజారిటీతో గెలిచిన తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి సమావేశమా అని అడుగుతా ఉన్నా అభ్యర్థాన్ని. ఈరోజు జరిగేటువంటి సమావేశం విజయోత్సవ సభలాగుంది. ఖచ్చితంగా బాలినేని శ్రీనివాస రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో మీ అందరి ఆదరాభిమానాలతో గెలవబోతా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నా ఆప్త మిత్రులు రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేటువంటిది గొప్ప విషయం కాదు. ఆయన ఇంటికి ఆయన వచ్చాడు తిరిగి, ఆయన యొక్క సోదరుడి దగ్గరికి ఆయన వచ్చాడు అంతే. బాలినేని వాళ్ళిద్దరి బంధం విడదీయలేనిది. కాబట్టి కొత్తగా విశేషం ఏమీ లేదు. రాంబాబు వాళ్ళ ఇంటికి వచ్చాడు, వాళ్ళ అన్న దగ్గరికి వచ్చాడు అంతే. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా, రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లాగా ఈ యొక్క నియోజకవర్గంలో బాలినేనిని అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్ర మంత్రిగా కాబోతా ఉన్నారు. అందులో అనుమానం ఏం లేదు. ఈ యొక్క ఒంగోలు పట్టణ అభివృద్ధి కోసం, ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహార నిశలు కృషి చేసి ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం పాట పడతాడని ఆశిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ శాసనసభ్యులు ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు, 4 సార్లు డివైడర్లు కట్టి 6 సార్లు రంగులేసి నేను అభివృద్ధి చేశానని చెప్తా ఉన్నాడని. కేవలం పర్సంటేజీల కోసమే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాడు తప్పితే ఒంగోలు అభివృద్ధి కోసం ఏమాత్రం కూడా పాటుపడటం లేదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుపి మోగించబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మన కాబోయేటువంటి ముఖ్యమంత్రి. రాబోయేటువంటి ఎన్నికల్లో మన పులివెందుల పులిబిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో మన మిత్రులు, మన శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రి పదవిలో కూర్చుంటారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నేను నిన్న కాక మొన్న ప్రకటించినటువంటి ఎమ్మెల్యేల్లో ఎంపీల్లో జగన్మోహన్ రెడ్డి గారు 41 మందికి శాసనసభ్యులుగా బీసీలకు ఇవ్వడం జరిగింది. 7 ఎంపీ పదవులు బీసీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 శాసనసభ్యులకి ముస్లింస్కి ఇవ్వడం జరిగింది. వైశ్యులకి 3 ఇవ్వడం జరిగింది. బ్రాహ్మిన్స్కి 3 ఇవ్వడం జరిగింది. అన్ని కులాలకు సముచిత న్యాయం చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని పదే పదే ఇదే మాట చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు, ప్రియతమ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు రాజశేఖర్ గారు, ఈరోజు ఈ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మిత్రులు సింగరాజు రాంబాబు గారు, వేదికను అలంకరించినటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరికీ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదర సోదరిమణులకు, గౌరవ పాత్రికేయులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. మహాశైలరా, ఇప్పటి వరకు చాలామంది చాలా సమస్యల మీద మాట్లాడారు. ఒక్కటే మనం గుర్తు చేసుకోవాలి, ఒంగోలును అభివృద్ధి చేశారు అనేటువంటిది మాట్లాడేటప్పుడు అసలు ఒంగోలు అనేటటువంటి దాన్ని కార్పొరేషన్ చేయకుండా అభివృద్ధి చేసేటటువంటి దానికి అవకాశం ఎక్కడొచ్చింది అనేది ఒకటి ఆలోచన చేయాలి.
ఒంగోలు కార్పొరేషన్ చేసింది బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ ఒంగోలులోనే కాకుండా ప్రకాశం జిల్లా మొత్తానికి కూడా పేద వర్గాలకు కానీ ఆరోగ్యం క్షీణించినటువంటి వారికి వైద్య వ్యవస్థలు కల్పించేటటువంటి దానికి రిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చి వైద్య కోర్సులు కూడా చదువుకునేటటువంటి దానికి బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు అతి కాదా తీసుకొచ్చింది. అంతేకాదు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు అంటే కేవలం ఈ ఒంగోలు పట్టణానికే పరిమితమైనటువంటి నాయకులు కాదు, ఈ నియోజకవర్గానికే పరిమితమైనటువంటి నాయకులు కాదు. బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ప్రకాశం జిల్లా మొత్తానికి కూడా బాధ్యత వహించి జిల్లాలో ఏ ప్రాంతానికి ఏం కావాలో వాటన్నిటిని కూడా అభివృద్ధి పథంలో నడిపించేటటువంటి దానికి బాటలు వేసేటటువంటి నాయకత్వం, అలాంటి బాధ్యత ఉన్నటువంటి వారు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు. ఒక్కటి మనం ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అబద్ధాలు ఏమీ చెప్పవలసినటువంటి అవసరంలా. నేను ఈ సభాముఖంగా విజ్ఞులు అయినటువంటి చదువుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, అధికారులు ఎంతోమంది ఉన్నారు, విద్యావంతులుగా ఉన్నటువంటి వారు, పరిజ్ఞానవంతులుగా ఉన్నటువంటి వారు, ప్రకాశం పంతులు గారి దగ్గర నుండి స్వాతంత్ర పోరాటం చేసి రాజకీయాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, అయ్యా ఈ ఒంగోలు పట్టణానికి గుక్క దప్పుకునేటటువంటి దానికి మంచినీళ్లు కావాలంటే లేక ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా పంట పండించుకునేటటువంటి దానికి బాటలు వేసి మల్లవరం ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటిది బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మల్లవరం ప్రాజెక్టు కానీ, మీకు కొల్లకమ్మ చెక్ డ్యాం కానీ, రామతీర్థం కానీ, అదేవిధంగా ఎప్పటి నుండో స్వాతంత్రం రాక మునుపు నుండి కూడా జిల్లా మొత్తం పోరాటం చేసి ఎంతో మంది ప్రాణాలు అసూలు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదిక మీద 12.5 కిలోమీటర్ల పాటు తవ్వకం చేసినటువంటి ఘనత అది బాలనేని శ్రీనివాస్ రెడ్డి నాయ గారి నాయకత్వంలో చేసినటువంటిది కాదా? ఆయన ఏమన్నా దామంచర్ల జనార్దన్ గారు చేశారా? అంతేకాదు ఈ ప్రక్కనే ఉన్నటువంటి పారిశ్రామిక వాడ ఉంటే గ్రోత్ సెంటర్ అనేటటువంటి దానిలో దాదాపుగా 1300 ఎకరాలు పారిశ్రామికంగా పేద బడుగు వర్గాలు అనేటటువంటి వారిని కార్మికులుగా వేలాది మందిని బ్రతికించేటటువంటి దానికి చిన్న తరగతి మధ్యతరగతి వారికి సంబంధించి పరిశ్రమలు నిర్మాణం చేసుకునేటటువంటి దానికి పారిశ్రామిక వేళను ఏర్పాటు చేసినటువంటి ఘనత అది బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగింది కాదా? అంటే వాస్తవాలు నేను చెప్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు దొరకడంలో అభ్యర్థులు దొరక్క ఎవరు దొరికితే వారికి బీఫారం ఇచ్చేటటువంటి దుస్థితి కొనసాగుతున్నటువంటి ఈ దశలో ఏ పరిస్థితుల్లో కూడా ఇంకా మనకు పోటీ అనేటటువంటి దాన్ని ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. కానీ అందుకని వేమరపాటుగా ఉండవలసినటువంటి అవసరం లేదు. భారతదేశంలోనే చువర్ణాక్షరాలతో లిఖితింపబడేటటువంటి రామరాజ్యాన్ని అందించినటువంటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను శాశ్వతపరిచేటటువంటి దానికి నిర్మాణం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక్కసారి ఆలోచించేయండి. విఘ్నులైనటువంటి ప్రజలారా, గతంలో తెలుగుదేశం పార్టీకి కానీ ఇంకొక పార్టీకి కానీ ఓట్లు వేసినటువంటి సోదర సోదరిమన్నారు, ఒక్కసారి ఆలోచించేయండి. ఈ సంఘంలో ఉన్నటువంటి దాదాపుగా 52% వెనుకబడినటువంటి వర్గాల వారు ఉన్నారని చెప్పి అందరూ కథలు చెప్పుతూ ఉండేటటువంటి వారు కేవలం వారిలో భాగ్యవంతులుగా ఉన్నటువంటి లేక వారిలో 10% ఉన్నటువంటి యాదవులకు మాత్రమే నాయకత్వం ఉండేటటువంటిది తప్ప మరొక బీసీని పట్టించుకున్నటువంటి నాథుడు లేడు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రపంచ దేశ చరిత్రలోనే ఒకసారి ఆలోచన చేయండి, ఎక్కడా లేనటువంటి విధంగా బీసీ అధ్యయన కమిటీ అనేటటువంటిది వేసి ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడినటువంటి వర్గాలుగా 102 కులాలు ఉన్నాయి, వారందరికీ కూడా రాజ్యాధికారంలో కూడా వారికి అర్హత కల్పించాలని చెప్పినటువంటి దానిలో భాగంగానే మనకున్నటువంటి చిలకరూరుపేట నియోజకవర్గానికి సంబంధించి చరిత్ర తేడిని అడుగుతున్నా, ఒక రజిక కులానికి చెందినటువంటి మహిళను శాసనసభకు ఎన్నిక చేసేటటువంటి దానికి అవకాశం కల్పించినటువంటి ఘనత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చీకటి బతుకుల్లో వెలుగులకై. దయచేసి ఆపండి ప్లీజ్ ప్లీజ్. కాలాతీతమైంది కాబట్టి మిగతా వారిని తర్వాత వేస్తారు. ఇప్పుడు
హలో ఇప్పుడు వాసన్న మాట్లాడే ముందు పాటలో చేరిన సోదరుడు రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. డయాస్ మీద ఉన్న వాళ్ళు కూర్చుంటే అందరూ నేను ఎందు ఏం మాట్లాడతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అన్నీ మాట్లాడతా, మీకు కావాల్సినవన్నీ మాట్లాడతా, కొంచెం సహకరించండి. సభాధ్యక్షుడు సోదరుడు సింగరాజు వెంకట్రావు గారికి ఈరోజు వైఎస్ఆర్సిపి ఎన్నికల శంకరరావు సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు నేను ఎందుకు దూరం అయ్యారో కూడా తర్వాత చెప్తాను. నాకు ముగ్గురు అన్నలు వాళ్ళకంటే ప్రేమతో వాసన్న అని పిలిచేవాడిని నేను వాసన్నని. మరలా వైఎస్ఆర్సిపిలోకి రావటం సంతోషం కంటే నాకు పొయ్యిరొచ్చా అన్న బాధ ఉంది. నా పార్టీ నుంచి నేను బయటికి వెళ్ళి మళ్ళీ రావడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. అయినప్పటికీ భగవంతుడు అన్నదమ్ముల అనుమోదం లాంటి మమ్మల్ని మళ్ళీ ఆయన దగ్గర చేర్చినందుకు ఒక్కసారి వాసనకి భగవంతుడికి ఇద్దరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధులకు, వివిధ విభాగాల్లో రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహిస్తున్న స్టేట్ కమిటీ వారికి మరియు జిల్లా వివిధ విభాగాల్లో అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులకు, నగర విభాగాల్లో వివిధ విభాగాల్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నగర కమిటీ అధ్యక్షులకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత ప్రేమతో విచ్చేసిన యువతకు, మహిళలకు, పెద్దలకు, చిన్నలకు, మీడియా వారికి అందరికీ కూడా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ తెలుసు నేను ఈరోజు ఈ సభని నిర్వహించడానికి నాకు శక్తినిచ్చింది నేను కాదు వాసన్న అని చెప్పి మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను. ఆయన నాకు ఇచ్చిన ప్రయారిటీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా పేరుకి నేను ఆయన దగ్గర పదవి చేయలేదు, కానీ ఒక ఎమ్మెల్యే కంటే అనుభవించాల్సిన పవర్ అనుభవించని చెప్పి మీ అందరికీ జవాబుగా తెలియజేస్తున్నాను. మరి సంవత్సరం రెండు సంవత్సరాలు 9 నెలల్లో పార్టీలు పెట్టి నడపలేక తీసేసిన వారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. మరి 7 సంవత్సరాల నుంచి తిన్నాడో తినలేదో, ఇంట్లో ఉన్నాడో ఉండలేదో, జనం మధ్యనే భార్య పిల్లలు తల్లిని వదిలిపెట్టి జనం కోసం తిరిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ సభాము తెలియజేస్తున్నాను. వాసు గారు నేను అనకూడదు, వాసన్న. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, మంత్రి ఉన్నప్పుడు కానీ 21 ఎకరా కేశవరాజుకుంట, 11 ఎకరాలు బలరాం కాలనీ, బాలినేని భరత్ నగర్ 9 ఎకరాలు, ఇందిరమ్మ రాజీవ్ గృహపై రాజీవ్ గృహ 30 ఎకరాలు, ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్న 100 ఎకరాల్లో 65 ఎకరాలు, మొత్తం 180 ఎకరాలు పేదలకు పట్టాలు ఇచ్చాడు. మరి నువ్వు కట్టే అపార్ట్మెంట్స్ లాగా ఆయన కట్టదలుచుకుంటే ఆ రోజు రాజీవ్ గృహకల్ప అనే G+3 స్కీము ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆయన మనస్తత్వం ఏంటంటే ఆ 200 గృహాల్లో 80,000 ఇచ్చి కింద నాది కాదు, పైన నాది కాదు, పక్కన నాది కాదు, ఇటు పక్క నాది కాదు, 200 ఎకరాల్లో పేదలకు పట్టాలు ఇచ్చినందుకు దానికి కారణం ఏంటంటే ఇండివిజువల్గా ఒక పట్ట ఒక కుటుంబానికి ఇచ్చినప్పుడు అది వాళ్ళకి, వాళ్ళ బిడ్డలకి,
మాకు వాసన్న ఇచ్చాడు అని చెప్పి ధైర్యంగా లక్షలు 20 లక్షలు ఇదా ఈ రోజు ఒంగోలు టౌన్ లో కనుక్కొను నీలాగా ఎలక్షన్ కోసమో లేక ఓట్ల కోసమో చేసే పనైతే నువ్వు కడతంది 1400 ఇల్లు ఆయన కట్టగలిగింది ఆ రోజు లక్ష ఇల్లు కానీ నమ్ముకున్న వాళ్ళకి బిడ్డలకి ఒక సొంత ప్రాపర్టీ లాగా ఇవ్వాలని చెప్పి 200 ఎకరాల పట్టాలు ఇచ్చిన మహానుభావుడు అని చెప్పి బాలనేని వాసు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆయన మొదటి వాగ్దానం మీకు తెలియజేశాను ఇద్దరి మధ్యన మనస్తత్వాల తేడా కూడా మీకు చెప్పాను ఇప్పుడు తర్వాత పుల్లకమ్మ నుంచి అది వస్తావని వచ్చితో పోయితో నాకే తెలియదు కానీ అది వస్తావని చెప్తానే ఉన్నారు మరి 160 కోట్లలో గుల్లకమ్మ కట్టింది ఎవరో మీ అందరికీ తెలుసు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే వాసన ఆధారంలో గుల్లకమ్మ డ్యామ్ కడితే నువ్వు పైప్ లైన్ చేశారని చెప్పుతున్నావు ఇది ఏంది విచిత్రం నాకు ఉంది నాకు ఆ రోజు రంజాన్ మాసంలో ఆ రోజే నేను సగం సచ్చిపోయి ఆ పార్టీలో ఉన్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను రంజాన్ మాసంలో నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో అరే రాంబాబు అని పిలిచే నా ముస్లిం సోదరులు ఉన్న నా ప్రాంతంలో అన్యాయంగా అక్రమంగా షాపులు పడగొట్టావు పడగొట్టి అక్కడ ఏమన్నా లుంగుని పార్క్ కట్టావా పొద్దున్నాడు చూడాలంటే చూడలేవు ఇప్పటికీ అది నీ అభివృద్ధి నువ్వు వచ్చి వాళ్ళకి నీళ్ళన్నా సప్లై చేయొచ్చు మరి షాపులు పడగొట్టావు షాపులు పడగొట్టావు నుమ్మని పార్క్ కడతానన్నావు మరి నీకు ఎకరా స్థలం ఓర్జెరువులో 14/1 లో ఆ రోజు పార్టీలకు అతీతంగా వచ్చి అడిగినందుకు ఒక్క ఎకరా స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి దారాదత్తం కాదది పెద్ద మనసుతో మీకు విల్లింగ్ ఇచ్చిన వ్యక్తి బాలనేని శ్రీనివాసరెడ్డి అని చెప్పి మీ సభాంగా తెలియజేస్తున్నాను మరి నువ్వెందుకు పార్టీ ఆఫీస్ తీసుకెళ్ళి జెడ్పీ కార్డు కడుతున్నావు తప్ప ఆ రోజు 200 కుటుంబాలు కూడా అన్నం లాగేశావు ఇది మంచి పద్ధతి కాదు మరి అభివృద్ధి 800 1200 మాట అంటే రేపు ప్రెస్ మీట్ పెడితే 1400 ఎల్లుండి పెడితే 2000 ఆ తర్వాత 3, 5, 10 వెళ్తా ఉంటుంది మరి ఒక్క మాట అడుగుతున్నా 800 మున్సిపాలిటీలో చేశానంటున్నావు 700 ఆర్ఎన్బిలో చేశానంటున్నావు మరి మున్సిపాలిటీలో 800 పనిచేస్తే 10% లెస్ చేస్తే ప్రజల సొమ్ము మున్సిపాలిటీలో 70-80 మిగులుతాయి అంటే కాంట్రాక్టర్ లెస్ చేస్తాడనమాట రూపాయి పని మేము 80 రూపాయలకు చేస్తామని చెప్పి అదే మీరు ఆర్ఎన్బి రికార్డు చూస్తే 700 900 చేసుంటారు అంటే ఇక్కడ అదే మెటీరియల్ ఆర్ఎన్బిలో అదే మెటీరియల్ అదే సిమెంట్ అదే కంకర అదే సువ అదే వర్క్స్ మరి మున్సిపాలిటీలో లెస్ లేనిది ఆర్ఎన్బిలో ఎక్సెస్ లేనిది మరి మీ అందరికీ తెలుసు రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి ఇందాక చాలా మంది కూడా ఈ సభను ఉద్దేశించి చక్కగా చెప్పారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇంకొక విషయం ఏంటంటే నేను జనార్దన్ని ఎందుకు వ్యతిరేకించాలో మీకు చెప్పాలా నువ్వేందయ్యా సుందరరాముడు మొన్నెళ్ళి ఇటు మాట్లాడావు ఈరోజు ఇటు మాట్లాడావు అంటే అది కూడా మీ అందరికీ క్లారిఫికేషన్ నేను చెప్పుకోవాలి చెప్పుకోకపోతే అది మనిషిని కాదు ఎందుకంటే నాకు అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ పదవి ఇచ్చారు ఇచ్చిన తర్వాత చట్టంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకోవాలి అది రాజ్యాంగంలోనే ఉంది మరి ప్రమాణ స్వీకారం చేయకుండా బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటి ఈ భారతదేశంలో వ్యక్తిని నేనేనని చెప్పి మీ అందరికీ సభాంగా చెప్పాను
మరి ఈ రోజు నువ్వు మీ ఇంట్లో ఇట్ట చేయబెట్టి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ఫోటో పెట్టావు మరి నా బిడ్డలకు నేను ఏమి చూపించాలని చెప్పి నిన్ను సభాముఖం అడుగుతున్నాను మనం చేసిన పనులు ఇవన్నీ కూడా మన బాధ్యత జనం డబ్బుతో చేసాం జనం డబ్బుతో చేస్తాం కానీ బిడ్డలకు చూసేది మా నాన్న పలాన రోజు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం మా నాన్న పలాన రోజు మార్కెట్ ప్రమాణ స్వీకారం ఉంటారు నాకు ఆ అవకాశం లేక చేసిన మహానుభావుడు జనార్దనికి మరలా ఒక్కసారి దండం పెడుతున్నాను ఇలాంటి మంచి పద్ధతులు కాదు అంటే మీ ఇందరికి మీకు ఎందుకు చెప్పానంటే ఫస్ట్ అంశం నన్ను బాధ కలిగించింది నా ప్రమాణ స్వీకార అంశం రెండో అంశం నేను పుట్టి పెరిగిన నా ప్రాంతంలో 200 మంది రంజాన్ మాసంలో రోడ్డు మీదకి లాగి షాపులు పడగొడుతుంటే ఏమీ చేయలేని ఒక దౌర్భాగ్యంలో ఉన్న అంశం రెండో అంశం అని చెప్పి మీ అందరికి ఆ రోజే తెలుగుదేశం పార్టీలో ఉన్న రామబాబు చనిపోవడం జరిగింది మీరు బాగా చూసుకోండి ఆ షాపులు తీసిన తర్వాత నేను సంవత్సరం 7 నుంచి చాలా స్తబ్దతగా ఉన్నాను ఎందువల్లంటే వాళ్ళు ఏ కులం కానీ ఏ మతం కానీ ఒకరు ఉసురు మనం పోసుకోకూడదు అని చెప్పి సభాముఖం తెలియజేస్తూ రేపు రాబో ఎలక్షన్లో బాలినేని వాసనకి భగవంతుడు ఇచ్చిన నాకు అంటే ఎనర్జీ శక్తిని ఎంతవరకు అయితే కనీసం కళ్ళు పడిపోయేటప్పుడు రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరిని చేపట్టుకుని ఓటు అడుగుతానని చెప్పి ఈ సభాముఖం మీ అందరికి తెలియజేస్తూ ఇప్పుడు నాతో పాటు ఈ సభ ఈ బైక్ ర్యాలీ సహకరించి నేను ఎటువన్నా కూడా సొంత అన్నదమ్ముల్లాగా నాకు సహకరించారు నా మిత్రుడు మున్వర్ పవన్ కళ్యాణ్ కి సర్వీస్ చే పవన్ కళ్యాణ్ అంటే గొంతు కోసుకునే వదిలేసి ఈరోజు నా దగ్గరకు వచ్చిన నా తమ్ముడు చెంగల్ శెట్టి సాయి ఎన్ని ఎటు పోతే అటు మా అన్నతో పాటే మేమని చెప్పుకొచ్చే మనకులు దగలపూడి ఆశీర్వాదం పోతం శెట్టి దుర్గా ప్రభుదాసు పసుపులేటి ఏడుకొండలు ముసలుడు ఉన్నాడా చేముల శెట్టి సీతారామయ్య వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళతో పాటుగా చాలామంది నాకు సోదరులు ఇక్కడ చాలామంది సహకరించారు వైఎస్ఆర్సీపీ తిరుపతి శెట్టి సీతారామయ్య గారు మున్నా గారు ప్రభుదాస్ గారు పోతం శెట్టి దుర్గా గారు ఓకేనా ఓకే ఎన్నికల శంఖారావం శంకు పూరిస్తాడు ఆ దృశ్యం మీరు అందరూ చూడాలని తెలియజేస్తూ మిత్రుడు చెంగరాజ్ చిన్న కోరిక తమ్ముడు చెప్పాడు రంజాన్ రోజు ఇంట్లో పండగ లేకుండా రోడ్ల మీద పడి ఆంధ్రే వారికి ఆ అసమతుడు చేసిన పనికి సముద్రమైన నువ్వు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మీ ప్రసంగంలో వినాలని చెప్పి ఇక్కడున్న ముస్లిం సోదరులందరూ కోరుకుంటున్నారన్న ఇప్పుడు
ముఖ్యంగా ఈరోజు సింగరాజ్ రాంబాబు గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డా. నేను ఎప్పుడు కూడా అంత బాధపడలేదు. ఎందుకు పోతున్నాడబ్బా, నేనేం తప్పు చేశానా అని చెప్పేది. నేనేదో తప్పు చేసుంటాను అనుకున్నాను. మరి రాంబాబు గారు మళ్ళా కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా చప్పట్లు కొట్టాలని చెప్పి నేను సభాంగా తెలియజేసుకుంటాను. మీ అందరూ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గత 5 సంవత్సరాల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మీరందరూ చూస్తూనే ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేసి, 1 సంవత్సరం పాటు పాదయాత్ర చేసి ప్రజల యొక్క పరిస్థితులు తెలుసుకొని రేపు ముఖ్యమంత్రి అయితే ఏం పథకాలు చేస్తానో అని చెప్పి ఆయన పథకాలు ప్రకటించడం జరిగింది. ఇంకా కూడా పథకాలు మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తారు. ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అవి తప్పకుండా చేస్తారు. మీ అందరూ తెలుసు, రాజశేఖర్ గారి కుటుంబం అంటే ఒక మాట మీద నిలబడే కుటుంబం, ఒక మాట వెనక తిరగబడదు. ఆ రోజు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు నేను రైతు రుణమాఫీ చేస్తానని ఒక చిన్న అబద్ధం చెప్పుంటే ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అది 85,000 కోట్లు నేను చేయలేనని చెప్పి ఆ రోజు ఆయన నిక్కచ్చిగా చెప్పాడు. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు నేను చేస్తానని చెప్పి, కానీ పూర్తి రుణమాఫీ చేస్తానని చెప్పి ఆయన కొంచెం చేసి నేను చేశానని చెప్పుకుంటా ఉన్నాడు. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేస్తానన్నాడు, చేయలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు చాలామంది ఉంటారు, వాళ్ళని చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, డ్వాక్రా రుణాలు ఎంతైతే ఉన్నావు అవన్నీ కూడా పూర్తి మాఫీ చేస్తారని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా. డ్వాక్రా మహిళలకు ఎంత ఉంటే మట్టి ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాడు. మీ 5 లక్షలున్నా 4 లక్షలున్నా డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తారని కూడా సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలులో గతంలో మనని చెప్పారు, మరి రిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ, ఉల్జీ చెక్ డ్యామ్ కానీ, మల్లవరం డ్యామ్ కానీ, ఒంగోలు ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ, ఫిల్టరేషన్ పాయింట్ కానీ, ఇవన్నీ నేను 5 సంవత్సరాల్లో చేసిన విషయాలు మీ అందరూ తెలుసు. నేను మొత్తం 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా 5 సంవత్సరాలు మాత్రమే అధికార పార్టీలో ఉన్నాం, మిగతా అందరూ ప్రతిపక్షంలో ఉండటం జరిగింది. మరి నేను ఆ టైంలోనే రాజశేఖర్ రెడ్డి గారు చెప్పి ఆ రోజు కార్పొరేషన్కి సరైన సంఖ్య లేకపోయినా కూడా, జనాభా లేకపోయినా కూడా పక్క గ్రామాలు కలుపుకొని ఒంగోలు కార్పొరేషన్ చేసినటువంటి విషయం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను వచ్చి కార్పొరేషన్ తీసుకొచ్చిన తర్వాత నేను అధికారం కోల్పోవడం జరిగింది. మరి అధికారం వచ్చినటువంటి ఇప్పుడు ఎమ్మెల్యే ఈ కార్పొరేషన్ వచ్చిన దానివల్ల మళ్ళీ ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డబ్బులు వస్తే రోడ్ల మీద రోడ్లు వేసి చేసే తప్ప స్లమ్ ఏరియాలో పోతే ఎంత హీనంగా ఉన్నాయో ఒకసారి చూడాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కేవలం బోర్డులు వేసుకోవటం, ఒక రోడ్డు వేసి దాని మీద రోడ్డు మీద రోడ్డు వేసి బోర్డులు పెట్టుకున్నారు తప్ప నేను ఎప్పుడు కూడా ఏ పని చేసినా కూడా బోర్డులు వేయాలి నాకు అని చెప్పి నేను ఏ రోజు కూడా అడగలేదు. నేను చూసామన్నా ఒక బ్రిడ్జ్ దగ్గర పిలిస్తే అటుపక్క శిలాపలకం, ఇటుపక్క శిలాపలకం, అదేందా నాకు అర్థం కాల, ఇది ఇన్ని శిలాపలకాలు అవసరం లేదని. ఎంత అహంకారం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కనపడకూడదు, పోతాడు మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేసి వాళ్ళు ఫ్లెక్సీలు ఎందుకున్నాయని అంటాడు. అది ఎంత అసలుకి ఎంత శాడిష్టమో మరి నాకైతే అర్థం కాలేదు. నేను చాలామంది ఎమ్మెల్యేలను చూశాను కానీ ఈ రకమైన ఎమ్మెల్యేలు చూడలే. మరి మన కమ్మపాలెంలో కమ్మ కమ్మ కాలంలో 4 5 కమ్మ సోదరులే
మరి పార్టీలో చేరడానికి చేర్తూ ఆఫీస్ ఓపెన్ చేస్తానని వస్తే దానికోసం అని చెప్పి ఈ ఫ్లెక్సీలు వేస్తే రెండు రోజులు ఫ్లెక్సీలు చెప్పేశారు. సరే వాళ్ళకి రక్షణ కోసం మేము జనం ఎక్కువగా పోవటం వాళ్ళకు రక్షణ కోసం పోవటం జరిగింది. దానికోసమని వాళ్ళు పోలీసులు అడ్డం పెట్టుకొని మమ్మల్ని అటకాయించి మరి అడ్డం పెట్టున్నారు. నువ్వు నిజంగా మగోడైతే చేతనోడైతే నువ్వు వచ్చి అటకాయించు, నువ్వు వచ్చి అటకాయించు చూస్తాం, ధైర్యం ఉంటే చూసుకుందాం. అంతేగాని పోలీసులు అధికారం ఉందని చెప్పి పోలీసులు తీసుకొచ్చి అడ్డం పెట్టి అసలుకి ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఎక్కడ జెండా ఎక్కడ ఆఫీసు పెట్టకూడదండి. ఎవరన్నా ఇప్పుడు రెడ్డిపాలెం అని ఉంది ఎక్కడన్నా మనం ఎందుకు అగ్రహారం విలేజ్ ఉంది అక్కడంతా రెడ్డిసే అక్కడే మేము రావద్దన్నామా అని వస్తాడు పోతా ఉన్నాడు. ఇది ఎక్కడ ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యవస్థ నిజంగా అంత అహంకారం పడికిరాదని ఇప్పుడు తెలియజేసుకుంటా ఉన్నాం అంటాడు. వాసుతో పాటు వాడు కొడుకు తిరుగుతున్నాడు అంట. ఏంది నా కొడుకు తిరిగితే తప్పేందండి నాకు అర్థం కదా. నేనైతే చెప్పా నాకు ఈ మధ్యనే మనవడు పుట్టాడు నా మనవడు కూడా తిప్పుతానని చెప్పా. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మీరందరూ కూడా గమనించండి. మరి అహంకారపూరితమైనటువంటి వ్యక్తికి ఓట్లు వేస్తారా? నేను ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడు కానీ ఎవరికైనా కానీ నేను హాని తలపెట్టానా అని అడుగుతూ ఉన్నా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఈ 5 సంవత్సరాల్లో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దానికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను కూడా సభాంగతులు చేసుకుంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసు. ఆ ఇబ్బంది పెట్టాలని నేను వదిలిపెట్టను తప్పకుండా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారులకు వస్తే వదిలిపెట్టను కూడా సభాంగతులు చేసుకుంటానన్నాను. మరి మంచిదనాన్ని కూడా మంచి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. హద్దులు దాటితే ఎవరైనా కూడా తిరగబడతారు. ఎవరిని ఎవరు ఒక అమాయకుడిని ఎంత ఎన్నో ఎంత అమాయకుడైనా కానీ దానికి తిరగబడే అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చే వాళ్ళు తీసుకొచ్చారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఈరోజు మీరందరూ కూడా రాంబాబు పిలిచినందుకనే మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా రేపు జరగబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు మీరందరూ దయచేసి రేపు ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మామూలు శ్రీనివాస్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపిస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళా కూడా రామరాజ్యం వస్తుంది. మీరు చూసి మీ అందరూ తెలుసు ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన 5 సంవత్సరాల్లో వర్షాలు లేవు, కరువు కాటకాలు ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పకుండా వర్షాలు పడతాయి, అందరూ కూడా సుభిక్షితంగా ఉంటారని కూడా తెలియజేసుకుంటూ రేపు జనభవన్ ఎలక్షన్స్లో ఫ్యాన్ గుర్తుగా ఓట్లేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్. సరే ఇందాక ఇందాక మన సోదరుడు వెంకట్రావు గారు చెప్పారు గతంలో ఇక్కడ కోట వీధిలో సంబంధించినటువంటి షాపులు మన ఇందాక రాంబాబు గారు బాధపడ్డాడు. ఆ షాపులకు సంబంధించి రంజాన్ పండగ మాసంలో ముస్లిం సోదరులు ఇవాళ షాపులు గత 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్న షాపుల్ని పడగొట్టే ఏమన్నా చేశాడంటే ఏమి చేయకుండా అవన్నీ పడగొట్టడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఆ షాపులు వాళ్ళకే చేరుస్తామని చెప్పి కూడా ఆ షాపులు వాళ్ళకి ఏర్పాటు చేస్తామని కూడా ఈ సంభవంగా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. వాసనని గజమాలతో సత్కరిస్తున్నా, అది చూసి మీరందరూ వెళ్ళాలని చెప్పి మీరు రెండు చేతులు నమస్కరిస్తున్నా. సుగుణాల సూర్యుడయో వీరాధి వీరుడయో సింహమల్లి నడిచి వస్తే నింగి తొంగి చూడద దైవమంటి నిన్ను చూసి చేతులెత్తి మొక్కద నిరు పేదల దేవుడయో.